తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది ఓ వివాహితను నాగరాజు అనే కామాంధుడు రెండు ప్రాంతాల్లో నిర్బంధించి నెల రోజుల పాటు అత్యాచారం చేశాడు వెదురుకుప్పం మండలం బలిజపల్లెకు చెందిన ఓ వివాహిత తిరుపతి రూరల్ మండలంలోని తన కుమార్తె ఇంట్లో ఉంటూ తిరుపతిలోని ఓ పాఠశాలలో పనిచేస్తోంది అదే గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి నవంబర్ పదిహేడున వివాహిత పనిచేస్తున్న పాఠశాల వద్దకు వెళ్ళాడు బ్యాంక్ లోన్ తీయిస్తానని బలవంతంగా బైక్ పై తీసుకువెళ్లాడు ప్రతిఘటించడంతో దాడి చేశాడు గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకువెళ్లి ఓ గదిలో నిర్బంధించి పలుమార్లు అత్యాచారం చేశాడు కోరిక తీరకపోగా పాకాల మండలం దామల చెరువులోని కూతురు వరుసైన శారద ఇంట్లో నిర్బంధించాడు మళ్లీ పలుమార్లు అత్యాచారం చేశాడు వివాహిత చనిపోతానని చెప్పడంతో భయపడ్డ నాగరాజు ఆమెను స్వగ్రామంలో వదిలిపెట్టాడు మానసికంగా కృంగిపోయిన వివాహిత ఆత్మహత్యకు ప్రయత్నించింది దీంతో గ్రామస్తులు కుటుంబ సభ్యులు అడ్డుకొని ధైర్యం చెప్పారు గ్రామస్తుల సహకారంతో జనవరి ఆరవ తేదీన తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేసింది వివాహిత ఎస్పీ దిశా పోలీసులకు కేసును బదిలీ చేశారు డీఎస్పీ రామరాజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది తనకు న్యాయం చేయాలని దళిత సంఘాల నేతలతో కలిసి చంద్రగిరిలో మీడియాతో మాట్లాడింది ఆ వివాహిత చిన్నమ్మ దళిత మహిళను తిరుపతిలో ఒక స్కూల్లో ఉన్నటువంటి అదే గ్రామానికి నాగరాజు అనే వ్యక్తి ఆమె పనిచేస్తున్న మాయ మాటలు చెప్పి ఆమె తెలియని చోటుకి స్కూటర్ మీద ఎక్కించుకొని పోయి ఒక నెల రోజులుగా ఆమె పైన అత్యాచారం చేస్తూ ఈ ప్రభుత్వం ద్వారా పోలీస్ స్టేషన్కి తీసుకుపోయేసి కంప్లీట్ ఇచ్చినా కూడా ఈమె దళిత మహిళకి ఇంతవరకు ఎలాంటి న్యాయం జరగలేదు అదేవిధంగా అతను నాగరాజు అనేటువంటి ఐదు రోజులుగా దామచరం అనే గ్రామాన్ని తీసుకుని అక్కడ కూడా బంధించి అక్కడ కూడా అత్యాచారం జరిగింది తరచూ అతను ఆమె మీద అత్యాచారం చేసి ఆమె ఇప్పుడు తల్లి బిడ్డలు కానీ భర్త కానీ ఎవరు అందరూ చోరారు అతనికి డిఎస్పీ దగ్గర కూడా కంప్లైంట్ ఇచ్చారు డిఎస్పీ కూడా ఇతర చొరవ చూపించలేదు